పేదరిక సంగతి తేలుద్దు అని బయలుదేరితే ఆంటీ ఏమో నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. దీప్ ఎక్కడుంది? కార్తిక్ ఎక్కడున్నాడు? తిరిగి వచ్చారా? ఎక్కడికైనా వెళ్ళిపోయారా? ఒకవేళ అక్కడే ఉండిపోయారా? ఒకవేళ వచ్చినా అక్కడ లేకపోవడం చూసి దీప ఇంకా రెచ్చిపోతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమో, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా పోయింది. పోనీ శివకు శివలతకు ఫోన్ చేసి మాట్లాడదామంటే ఆంటీ పక్కనుండగానే ఫోన్లో మాట్లాడాలట. ఏది వాగినా అడ్డంగా దొరికిపోతా. కార్తిక్ దీపల నెంబర్లు ఫోన్లో నుంచి డిలీట్ చేశా. మరి బయటకు వెళ్ళి ఫోన్ చేద్దామా అంటే అదే కుదరట్లేదు. మధ్యలో వీడొకడు బిడ్డను చూసుకోవడం చేత కాదా అని అందరూ నన్నే అంటారు. ఏంటి కాలుగా వెళ్ళిన పిల్లిలా అలా తిరుగుతున్నావేంటి? మరేం చేయమంటారు ఆంటీ? ఖైదీని తెచ్చి జైల్లో పడేసినట్టు తెచ్చి నాలుగోళ్ల మధ్య పడేశారు. ఏం చేయాలో తోచక పిచ్చెక్కిపోతుంది. ఏం చేయాలో తోచకపోవడమేంటే, వంట చెయ్యి, అంట్లు తోము, ఇల్లు తుడు, ఒళ్ళొంచితే చేసే పనులు చాలానే ఉన్నాయి. నేను వంట వండాలా, అంట్లు తోమాలా, అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? అవన్నీ నా వల్ల కావు. నోరు మూసుకొని చెప్పింది చేయవే, లేదంటే బలవంతంగా చేయించాల్సి వస్తుంది. మీ ఆంటీ సంగతి నీకు తెలుసు కదమ్మా, చెప్పింది చేయకుండా ఎవరైనా ఎదురు తిరిగారనుకో తోలు తీసేస్తుంది. అయినా నువ్వు చేసిన దానికి నిన్ను జైల్లో పెట్టించాలే. ఈ పనులన్నీ అక్కడే చేసుండేదానివి, అక్కడ కంటే ఇక్కడ బెటర్ కదా, చెయ్యి. ఆంటీ మీకొక విషయం అర్థం కావడం లేదు. నన్ను ఇక్కడ ఉంచడం వల్ల మీకు అనవసరమైన ఖర్చు తప్ప నా వల్ల నయా పైసా ఉపయోగం లేదు. నా మాట విని వదిలేయండి. అక్కడికి వెళ్ళి నా బట్టల వ్యాపారం చేసుకుంటాను. ఆ బట్టల వ్యాపారం వెనుక నీ గుట్టేంటో తెలుసుకోకుండా ఎలా వదులుతాననుకున్నావే? అదేంటో చెప్పు, అప్పుడు వదిలేస్తా. అయ్యో, ఏ గుట్టు లేదాంటీ, ఉంటే మీకు తెలిసిపోయేది కదా. తెలియకుండా మేనేజ్ చేసావు మౌనిత, అర్థమైపోతోంది. నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వెందుకు కంగారు పడ్డావు? మీ ఆంటీని ఎందుకు కొట్టావు? నిజం చెప్పు. ఏం లేదు అంకుల్, ఏదైనా ఉంటే చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కదా. ఇది ఇలా చెప్పదు ఆనందరావు గారు, దీనికి చాలా ఉంది. ముందు నువ్వు లోపలికెళ్ళి వంట చెయ్యి, పో. వెళ్ళు. హాయ్ సౌందర్య. సౌమ్య నువ్వా? ఏదో పని మీద ఊరెళ్తానన్నావు కదా, ఎప్పుడు వచ్చేసావు? పొద్దునే వచ్చేసాను సౌమ్య. ఈమెవరు సౌందర్య? నేనా ఆంటీ, ఈ ఇంటి కోడల్ని. అవునా సౌందర్య, మీ కోడలా? అవునా ఆంటీ. కొడుకు పోయాడు కదా, ఒంటరిగా ఉన్న నన్ను నా బిడ్డని తెచ్చుకున్నారు. మాకు మాత్రం ఎవరున్నారు? అత్తయ్య మావయ్యే కదా. ఈ శేష జీవితం మొత్తం వాళ్ల సేవలో గడిపేద్దామని వచ్చేశాను. నీ కోడలు ఎంత మంచిది సౌందర్య, నీకోసం ఎంతో ఆలోచిస్తుంది. థ్యాంక్ యూ ఆంటీ, బాగా అర్థం చేసుకున్నారు. మీరు అలా కూర్చోండి, 2 నిమిషాలు వంట రెడీ చేస్తాను. భోజనం చేసి వెళ్దురు గాని. హిమ, తమ్ముడిని చూస్తుండు, వంట చేయాలి కదా. ఏంటత్తయ్య, ఏమన్నా చెప్పాలి అనుకుంటున్నారా? వద్దులేండి, భోజనాలు అయ్యాక తిరిగ్గా మాట్లాడుకుందాం. Mm.
నీ కొవ్వు కరిగిద్దామని కట్టిపడేస్తే కోడళ్ళని బిల్డప్ ఇస్తావా? చెప్తానే నీ సంగతి.